తూర్పు గోదావరి జిల్లా గోకవరం పంచాయతీలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఈవో ఆర్టీ రాజేశ్వరరావు సమక్షంలో పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. దోమల నివారణ చర్యలు తీసుకున్నారు. పలు చోట్ల నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో ఆయిల్ పొట్లాలను వేశారు. శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శి గోపాలం పనిచేస్తున్నాను. ఫోన్ నెంబర్ కూడా చెప్పండి, కింద కూడా తీసుకుంటుంది. చెప్పండి. గోపురంలో దోమల నివారణ నిమిత్తం గ్రామ పంచాయతీ ఒక మందు తయారు చేయడం జరిగింది. పాత నిల్వ ఉన్న ఆయిల్ తీసుకొని దాన్ని రంపుకొట్లో వేసి రంపుకొట్టు ద్వారా చిన్న చిన్న బౌల్స్గా తయారు చేసి ఒక క్లాత్లో కట్టి ఈ రంపుకొట్లో కొట్టుని ఆయిల్లో నిల్వ ఉన్న ఆయిల్లో వేసి ఊరబెట్టిన తర్వాత గ్రామంలో ఎక్కడైతే నిల్వ ఉన్న నీళ్లు ఉంటాయో వాటి ప్రదేశాల్లో నాలుగు వైపులా కూడా నీరు వేస్తే ఈ ఆయిల్ బాల్స్ వేస్తే కనుక ఆ ఆయిల్ బాల్స్ ద్వారా వచ్చిన ఆయిల్ తిట్టు మొత్తం అంతా వ్యాప్తి చెంది అక్కడ ఉన్న దోమలకి మన వాతావరణానికి మధ్యన ఒక పొర కింద ఏర్పడుతుంది. ఆ లేయరు వల్ల దోమ లార్వా దశలోనే చనిపోవడం జరుగుతుంది. ఈ సిస్టమ్ గవర్నమెంట్ చాలాసార్లు చెప్పింది, ఇక్కడ కూడా మనం అమలు పెడదామని చెప్పేసి మన పంచాయతీ ఈ విధంగా ప్రయత్నం చేయింది. గత 2 రోజుల క్రితం ఎమ్మెల్యే గారు కూడా అంటువ్యాధులు రాకుండా జాగ్రత్తగా గ్రామంలో ముందస్తు నివారణ చర్యలు ఏమైనా ఉంటే చేయండి అని చెప్పేసి ఆయన స్వయంగా ఫోన్ చేసి తెలియపరచడం కూడా జరిగింది. సార్ కూడా ఆయన అప్రమత్తం చేయడంతో గ్రామంలో ప్రతి నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో కూడా ఈ విధంగా కార్యక్రమం గ్రామ పంచాయతీ చేపడుతున్నాం. కాబట్టి గ్రామస్తులు కూడా ప్రతిరోజు మేము చేసే కార్యక్రమానికి సహకరిస్తూ అలాగే గ్రామంలో ఫాగింగ్ మిషన్ కూడా డైలీ తిప్పుతున్నాం. నిల్వ ఉన్న ప్రదేశాలు ఏమైనా ఉంటే కనుక మేము వీటిని గుర్తించి వాలంటీర్ల ద్వారా గుర్తించి వాటిలో కూడా ఇవన్నీ కూడా చేస్తాం. కాబట్టి అందరూ కూడా గ్రామ పరిసరాలని ఆయా ఇంటి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ పంచాయతీ తరఫున ప్రజలను చెప్పుకోవడం.